పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరకంటి చెందర్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. గోదావరికనిలోని స్థానిక విశ్వం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ కి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి కార్పొరేటర్లు ఎల్లయ్య మారుతి తెలంగాణ ఉద్యమ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భావి తరాల భవిష్యత్తు బాగుండాలని ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా యువకుల అభిమానాన్ని చూరగొన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోనే భారతదేశంలోనే ఒక గొప్ప మంత్రిగా అందరి ఆదరాభిమానాలు పొందినటువంటి మా యువ నేత కేటి రామన్నను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్ణయం చేయడం ఒక శుభ పరిణామం. రేపటి తెలంగాణలో బంగారు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఆనాటి నుండి నేటి వరకు ఈరోజు రామన్న శ్రమిస్తున్నటువంటి తీరును గమనించి టీఆర్ఎస్ పార్టీ ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. తప్పకుండా రామన్న నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలం చేకూరుతుంది. తప్పకుండా యువకులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అనేది శుభ పరిణామం. శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పదాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో చరిత్రలు సృష్టించినటువంటి రామగుండం నియోజకవర్గం మరి ఒక చరిత్రను ఇలా లిఖింపే విధంగా చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలు నిజంగా ఈ యొక్క ఎన్నికలలో నిస్వార్థ చింతనతోని కార్యాచరణ మొదలుపెట్టిన నాటి నుండి ప్రజాహంకిత యాత్రలో తర్వాత జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు వివిధ వ్యాపార వాణిజ్య ప్రజలకు మహిళా సోదరిమణులకు విద్యార్థులకు యువకులకు ఆటో యూనియన్ మిత్రులకు అదేవిధంగా వివిధ అసంఘటిత రంగాల సోదరులకు విజయం ఈ విజయం. అందుకోసమే అందరికీ ఈ జీవితం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల కష్టాలలో ఇబ్బందులలో వాళ్ళ కుటుంబాలలో ఒక అన్నలాగా తమ్ముడిలాగా ఉంటారని కూడా ఈ యొక్క సందర్భంగా యావత్ మంది రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.